హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే గోద్రేజ్ కంపెనీలో బంపర్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రైవేట్ కంపెనీలో కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుందండి. ఆల్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియా మొత్తంలో ఎక్కడన్నా మనం అయితే ఎలిజిబుల్ అండి. సాలరీ 30,000 రూపీస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజ్, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్స్ నుండి జాబ్స్ వచ్చాయో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే గోద్రేజ్ కంపెనీలో లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. ఈవిడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. కంపెనీ నేమ్ ఏంటంటే గోద్రేజ్. వీళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ వీళ్ళు అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియా కాదు, వరల్డ్ మొత్తంలో అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏమేమి పోస్టులు వచ్చాయంటే గోద్రేజ్ లాకింగ్ సొల్యూషన్స్ అంటే ఆ డిపార్ట్మెంట్లో మనకి హెడ్ డిజైన్ జాబ్స్ వచ్చాయి, టెక్నాలజీ లీడ్ జాబ్స్ వచ్చాయి, మేనేజర్ అని. ఈ మేనేజర్ మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే వచ్చాయి. దీంతోపాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఇవే కాకుండా ఇంకా అదర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. ఇండియా మొత్తంలో డిఫరెంట్ లొకేషన్స్ నుండి జాబ్స్ వచ్చాయి. మీ నియరెస్ట్ లొకేషన్లో మీరు అయితే జాబ్ చేసుకోవచ్చు. కొన్ని ఇంట్లోనే చేసుకునే జాబ్స్ కూడా అయితే ఉంటాయి. ఆన్లైన్ ద్వారా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. మినిమం ఏజ్ 18 ఇయర్స్ కానీ దాటుంటే మీరు వీటికైతే అప్లై చేయించండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వారికి ఒక 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా అయితే లేదు. క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 10th క్లాస్ పాస్ అయింటారో అండ్ 10th ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది మనకి ఇంటర్వ్యూ బేసిస్ పైన అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. దానికి ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఆల్ జీఓటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా గోద్రేజ్ రిక్రూట్మెంట్ అని చెప్పి, దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఇప్పటికే చాలామంది జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నారండి. ఎక్కువ టైం అయితే లేదు, ఫాస్ట్గా మీరైతే అప్లై చేసుకోండి. వీళ్ళంత వరకు ఎక్కువ జాబ్స్ మనం అయితే అప్లై చేయాలి. అప్లై లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా గోద్రేజ్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ చూడవచ్చు బీ ఆల్ యూ క్యాన్ అని చెప్పి కనిపిస్తుంది, బీ అవేర్ అని చెప్పి అయితే ఉంది కదండి. ఇక్కడ చూడవచ్చు మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిలో మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడవచ్చు హెడ్ డిజైన్ అని చెప్పి టెక్నాలజికల్ లీడ్ అని అయితే ఉంది కదా. అప్లై మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి మనం అయితే వెళ్తాము. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అంటే ఈ జాబ్లో మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏం చేయాలి, ఈ విధంగా అయితే ఉంటుంది. అవి మీరైతే ఒకసారి చెక్ చేసుకొని కింద అప్లై అని చెప్పి అయితే కనిపిస్తుంది అండి. డైరెక్ట్గా అంటే మనకు సంబంధించిన నేము, మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇలా ఒక ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. ఈ విధంగా చూడొచ్చు కంపెనీ నేము, డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి కదా. కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి అప్లై నవ్వు అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే సైన్అప్ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత అది లాగిన్ అయిపోయి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళంతవరకు ఎక్కువ జాబ్స్కి అయితే అప్లై చేసుకున్నట్టు చూడండి. దాని తర్వాత వాళ్ళే మన అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది విత్ ఇన్ 1 వీక్ లోపల. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.